చెప్పాలని ఎలా ఉందన్నా? బాగానే ఉందన్నా. బాగానే ఉన్నారు. ఇప్పుడు 2024లో ఎవరు వస్తే బాగుండదు అనుకుంటున్నారన్నా? అప్పుడు సిచ్యువేషన్ బట్టి, అంటే మీ డెసిజన్ ఊహను బట్టి. జగనే రావాలని. ఎందుకన్నా? పరిపాలన బాగానే ఉంది కదా. అందుకే రేపు రాబోయే ఎన్నికల్లో చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ పొత్తుకోవస్తున్నారు కదా, వీళ్ళిద్దరిని జగన్మోహన్ రెడ్డి గారు ఎదుర్కోగలరంటారా? ఎదుర్కోగలరు. ఎదుర్కోగలుగుతారు అన్నా. ఇప్పుడు మామూలుగా వాళ్ళ సంక్షేమ పథకాలు అనేవి మీకు అందుతాయన్నా? అందుతున్నాయి. మీకు మామూలుగా వాలంటీర్లు తెచ్చేస్తున్నారు లేకపోతే మామూలుగా మీరు పోయి తెచ్చుకుంటారా? వాలంటీర్లు తెచ్చు. వాలంటీర్లు అంటే అన్న, వాలంటీర్లు ఇప్పుడు మామూలుగా మీకు అక్కడ లంచం తీసుకుంటున్నారంట కదా? లేదు లేదు, మా సైడ్ అయితే ఇప్పటి వరకు లంచం తీసుకున్నట్టు. మామూలుగా ఇప్పుడు ఎమ్మెల్యే గారి పరిపాలన ఎలా ఉందన్నా? బాగా ఉంది. ఇప్పుడు ఇదే ఎమ్మెల్యే గారు కొనసాగిస్తే బాగుండదు అనుకుంటున్నా, లేకపోతే వేరే ఎమ్మెల్యే ఎవరైనా వస్తే బాగుండదు అనుకుంటున్నారా మీరు? చూద్దాం. ప్రస్తుతానికి ఎమ్మెల్యే గారు బాగానే ఉన్నారు, వచ్చి ఓడి ఎలా చేస్తాడో మాకు తెలియదు కాబట్టి ప్రస్తుతానికి ఈ ఎమ్మెల్యేకి ఓడి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు పోయినసారి భీమవరంలో పోటీ చేశారు కదన్నా, ఓడిపోయారు. ఇదే భీమవరంలో మళ్ళా కాన్స్టిట్యున్సీలో నేను నిలబడతాను, ఖచ్చితంగా గెలుస్తాను అని అంటున్నారు. అది ఎంతవరకు సాధ్యం అన్నా? ఎంతవరకు సాధ్యం అంటే అది చెప్పలేం. అప్పుడు ఓట్లు బట్టి, ప్రజలు ఎన్నుకున్న బట్టి ఉంటుంది. మా వరకు అయితే మేము గణసీని గారు రావాలనుకుంటున్నాం. ఇప్పుడు యువత అయితే నాకు నా సైడే ఉందా, నేనే గెలుస్తాను, కన్ఫామ్ సీఎం అవుతానని పవన్ కళ్యాణ్ చెబుతున్నారు. దాని మీద మీ అభిప్రాయం? సీఎం అయితే అవ్వలేరండి, ఒకవేళ గెలవచ్చేమో తప్ప సీఎం అయితే అవ్వలేరు. మామూలుగా ఈసారి 2024 ఎన్ని సీట్లు రాగలుగుతాయి అని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారన్నా? వైసీపీకి ఒక 80 రావచ్చు. 175 80 సీట్లు వస్తాయి అనుకుంటున్నారా? నేనైతే అనుకుంటున్నాను 80 లేకపోతే 100 మాక్సిమం మధ్యలో వస్తుంది. గారి పరిపాలన ఎలా ఉందన్నా? బాగుందన్నా. బాగుందన్నా. రేపు 2024లో ఎవరు వస్తే బాగుండదు అనుకుంటున్నారు? జగన్మోహన్ రెడ్డి అన్నా. ఎందుకనన్నా? ఎందుకంటే మేము వైసీపీ కాబట్టి ఇంకా జగన్మోహన్ రెడ్డి గారిది. అన్నా రేపు 2024లో పవన్ కళ్యాణ్ ఇలా సీఎం చంద్రబాబు కలిసి వస్తున్నారు కదా, జగన్మోహన్ రెడ్డి గారు ఎదుర్కొంటారంటారా? కన్ఫామ్ గా ఎదుర్కొంటారా? కన్ఫామ్ గా ఎదుర్కొంటారా? అన్నా రేపు మామూలుగా 2024 ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నారన్నా? 120 మాక్సిమం రావచ్చు. ఓకే అన్న. మన ఎమ్మెల్యే గారి పరిపాలన ఎలా ఉందన్నా? బాగుందన్న, గణసీని గారి కదా. ఈసారి కూడా ఆయన గెలుస్తారంటారన్నా? గెలుస్తారా? పవన్ కళ్యాణ్ గారు పోయినసారి ఇదే భీమవరంలో ఓడిపోయాను, ఈసారి కన్ఫామ్ గెలుస్తానని అంటున్నారు, ఎంతోటి సాధ్యం అన్నా? మాక్సిమం చెప్పలేమన్నా, యూత్ ఏ సైడ్ వెళ్తారు తెలియదు కదా. ఇప్పుడు మామూలుగా సంక్షేమ పథకాలు మన ఇంట్లో ఏమైనా అందుతున్నాయి మొత్తం నవరాత్రాలు అన్ని? వాలంటీర్లు తెచ్చి తీసుకొచ్చి ఇస్తారు మీరు తీసుకుంటారన్నా? వాలంటీర్లే తీసుకొస్తారా? లంచాలు తీసుకుంటున్నారంట. లేదన్నా, అసలు లేదు. వాళ్ళు దౌర్జన్యాలు చేస్తున్నారు. అది అసలు ఏం లేదని. ఇప్పుడు మామూలుగా పవన్ కళ్యాణ్ గారు యూత్ సైకో జగన్ రౌడీజం పరిపాలన అంటున్నారు, దానికి దానివల్ల మీ స్పందన ఏంటన్నా? అంతే అండి, ఇంకా అలా మాట్లాడుకుంటారు, అలా మనం ఏం పట్టించుకోకూడదు. ఓకే అన్న. ప్రభుత్వం ఎలా ఉందండి? బాగానే ఉందండి. రేపు 2024లో ఎవరు వస్తే బాగుండదు అనుకుంటున్నారండి? ఎవరు ఏం చెప్పలేదు బాబు. అది ఇప్పుడు రెండు కోళ్ళు పందెం కడుతున్నాం, రెండు కోళ్ళు పొడవు కదా, ఏదో ఒకటే పడుతుంది. మనం ఏం చెప్పగలుగుతాం? అంతే అంతే బాబు, అంతే కదా. అంతే అంతే. ఇప్పుడు పెన్షన్ సంక్షేమ పథకాలు అందుతున్నాయి మీకు ఏమన్నా? మాకేం అంతలేదు బాబు. ఇదే రైతు భరోసా కానీ పెన్షన్ కానీ రైతు భరోసా వస్తుందా? వాలంటీర్లు ఇంటికి తీసుకొచ్చి చెప్తున్నారు లేదంటే మీరు మరి వాళ్ళు మీ కాడ లంచాలు తీసుకుంటున్నారండి? పాపం మాట్లాడు అలాంటి అదే మీ కాడ లంచాలు తీసుకుంటున్నారని చెప్పి అన్నారు, దౌర్జన్యం చేసి. ఏమి లేదు బాబు, అది ఏమి లేదు. అలా అది అలా చేతిగా డబ్బు రాగానే అలా పట్టుకుంటే అక్కడికి వచ్చి అడిగి సరిపెట్టేస్తున్నారు. అది లంచాలు ఏమి లేవు బాబు. ఎలా ఉంది సార్? జగన్ గారి ప్రభుత్వం చాలా బాగుంది. 175కి 175 వస్తాయంటే అవి కేవలం ఆయన పెట్టిన సంక్షేమ పథకాల వల్లే డెఫినెట్గా ఆయన అనుకున్న కోడికి వచ్చేస్తుంది మొత్తం. సార్ రేపు రాబోయే ఎన్నికల్లో ఏ పార్టీ వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు సార్? వైసీపీ. రేపు చంద్రబాబు పవన్ కళ్యాణ్ పొత్తుగా వస్తున్నారు కదా, వాళ్ళు కన్నాళ్ళు ఎత్తారు. వాళ్ళు కన్నాళ్ళు ఎత్తారని తప్ప ఇంకెందుకు పనిచేయరు? మీకు సంక్షేమం చెప్పాను, పుడుగుడ్డ లేని వాళ్ళకి ఏమీ ఉపయోగపడరు. వాళ్ళు ధనిక వర్గానికి వాళ్ళు దోసుకోవటానికి రాష్ట్రం అంతా రాష్ట్రాన్ని గుళ్ళ చేసేసారు. ఇవాళ 175కి 175 వస్తున్నాయంటే సీట్లు ఈ సంక్షేమ పథకాల వల్లే. సార్ సంక్షేమ పథకాలు మీకు అందుతున్నాయండి? అందరికి అందుతున్నాయి మా ఊళ్ళో మొత్తం. ఇప్పుడు మామూలుగా వాలంటీర్లు తెచ్చుకుంటున్నారు మీరు పోయి తెచ్చుకుంటున్నారు సార్? వాలంటీర్లు పట్టుకొస్తున్నారు. వాలంటీర్లు ప్రతిదీ వాలంటీర్లే చేస్తున్నారు. వాళ్ళు ప్రాణాలకు తెగించి కూడా పనిచేశారు.
మనకి ఏదన్నా ఇవ్వాలా, కార్డు కావాలన్నా, డెత్ సర్టిఫికెట్ కావాలన్నా, పలాంత కావాలంటే వాళ్ళే వెళ్ళి సచివాలయానికి ఏంటి, ఎంఆర్ఓ ఆఫీస్కి ఏంటి, మండలానికి ఏంటి వెళ్ళి వాళ్ళే తెచ్చి మాకు అందిస్తున్నారు. ఒక ఫ్రెండ్స్ లాగా చూసుకుంటున్నారు బాగా, ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళు. సరే, అంటే వాళ్ళు మీ దగ్గర లంచాలు తీసుకుంటున్నారు అంటున్నారు. ఎవరో రూపాయి తీసుకునే వాళ్ళు ఎవరో లేరు ఇక్కడ మాకైతే. సార్, మన ఎమ్మెల్యే గారి పరిపాలన ఎలా ఉందండి? ఎమ్మెల్యే గారి పరిపాలన అయితే 100% నెంబర్ వన్. ఇంకా అంత మంచి ఎమ్మెల్యే మాకు భీమవరం నియోజకవర్గంలో ఇంక ఏ వ్యక్తికి ఇచ్చినా ఎప్పుడో సరిపోడు. ఇప్పుడు ఎమ్మెల్యే గారు మీ సమస్యలు ఏమైనా తెలుసుకోవటం కానీ? మొత్తం మా సమస్యలన్నీ ఎవరికి ఏ సమస్య వచ్చినా సరే కారేసుకు వచ్చేస్తాడు ఆయన. అందులో మాత్రం నో డౌట్, అసలు తేడా ఉండదు. సార్, రేపు 2024 ఎన్ని సీట్లు వస్తాయని మీరు అనుకుంటున్నారు సార్? మీ వాహనం 175 వచ్చేస్తాయి వైసీపీకి. 175 జగన్ గారి ప్రభుత్వం వస్తే బాగుంటుంది అండి. సంక్షేమ పథకాలు కూడా చాలా బాగా చేస్తున్నారండి. వాలంటీర్ వ్యవస్థ కూడా బాగుంది. మన ఎమ్మెల్యే గారి పరిపాలన ఎలా ఉందండి? మన ఎమ్మెల్యే గారి పరిపాలన చాలా బాగుందండి. పేదలకు మట్టికి సంక్షేమ పథకాలు అందేలా చేస్తున్నారు. ఇప్పుడు మీకు ఏమైనా సమస్యలు వస్తే సాల్వ్ చేయడం కానీ ఏమైనా ఉంటే చేస్తున్నారండి? చేస్తున్నారండి. సార్, మీకు సంక్షేమ పథకాలు అందుతున్నాయండి? అందుతున్నాయి సంక్షేమ పథకాలు. వాళ్ళ మామూలుగా వాలంటీర్లు తెచ్చిస్తున్నారు మీరు? వాలంటీర్లు తెస్తున్నారండి. పాప వాలంటీర్ ప్రతి విషయానికి వచ్చి మాకు చెప్తారండి. వాళ్ళు మీ దగ్గర లంచాలు తీసుకుంటున్నారని బయట అనుకుంటున్నారు? లేదండి, అది అపోహ అంతే తప్ప ఏమీ లేదు. లంచాలు అసలు తీసుకుంటలేదండి. వాళ్ళు మీకు ఏదన్నా సర్టిఫికేట్స్ కావాలన్నా దగ్గరుండి పని చేయించి సచివాలయంలో పని చేయించి వెళ్తున్నారా లేదండి? దగ్గరుండి చేస్తున్నారండి. మళ్ళీ ఆ ఫోన్లు చేసి ఇంటికి వచ్చి చెప్తున్నారండి. అలాంటిది వాలంటీర్ వ్యవస్థ చాలా బాగుందండి. పవన్ కళ్యాణ్ పోయినసారి భీమవరంలో పోటీ చేసి ఓడిపోయారు, ఈసారి ఇదే భీమవరంలో నుంచుంటాను. అదే డిపాజిట్లు కూడా రావండి పవన్ కళ్యాణ్ గారికి. డిపాజిట్లు కూడా రావంటారు. రావండి. మరి వచ్చే 2024లో ఎన్ని సీట్లు వస్తాయని మీరు? 175కి 175 కన్ఫర్మ్.